హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శనివారం, శనిదోషాలు పోవాలన్నా వెంకటేశ్వర స్వామికి ఏడు ఒత్తులు వేసి పిండి దీపారాధన అనేది చేయాలండి. వెంకటేశ్వర స్వామికి నేనైతే ఇలా ఫోటో పెట్టుకున్నానండి. ఏడు ఒత్తులు వేసి పిండి దీపంలో మనం దీపారాధన అనేది చేయాలి. ఎందుకంటే శనిదోషాలు పోవాలంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన, తులసిమాల లేకపోతే తులసి ఆకులు కూడా మనం పెట్టుకోవచ్చండి. ఒక పీట పెట్టుకొని ఎర్రని వస్త్రం కానీ పసుపు కానీ పరుచుకొని దాని మీద వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని మనము పిండి దీపారాధన, పాలతో చేసిన బియ్య పిండిలో బెల్లము, పాలు, అరటిపండు కలిపి ఒక పిండి దీపాన్ని మనం తయారు చేసుకొని దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక తమలపాకు మీద పెట్టుకోవాలండి. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి పటం కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి. పిండి దీపం పెట్టినా పక్కన రెండు వెండి కుందులు కూడా పెట్టుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె పోసుకొని ఇలా మనం అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకోవాలండి. నైవేద్యంగా పాలు, ఖర్జూరం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అన్నమాట. ఇప్పుడు దీపారాధన ఎలా చేసుకోవాలి? మనం పిండి దీపాన్ని ఆల్రెడీ నేను చేసి పెట్టానండి. మనము పిండి దీపంలో నువ్వుల నూనె పోసుకోవాలి. ఏడు ఒత్తులు చేసుకోవాలి. రెండు ఒత్తులు ఒకటి, రెండు ఒత్తులు ఒకటి, అలా ఏడు ఒత్తులు వేసి మనము ఈ పిండి దీపాలని మనం వెలిగించాలి. వెంకటేశ్వర స్వామికి ఏడు ఒత్తులంటే ఏడు కొండల వెంకటేశ్వర స్వామి కాబట్టి ఏడు ఒత్తులు వేసి మనం దీపారాధన అనేది చేసుకోవాలండి. శనిదోషాలు పోవాలన్నా మనకి శని ప్రభావం మన మీద లేకుండా ఉండాలంటే ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు కంపల్సరిగా ఏడు పిండి దీపాల ఏడు ఒత్తులు వేసి ఒక పిండి దీపంలో మనం వెలిగించుకోవాలండి. మామూలుగా అయితే పిండి దీపారాధన మామూలుగా ఏడు శనివారాలు పూజ చేసినప్పుడు శనివారం రెండు పిండి దీపాల్లో మనం వెలిగించుకుంటాం. కాబట్టి మనము శనిదోషాలు అలాంటివి పోవాలంటే ఏడు ఒత్తులు ఒక్కసారి వేసి ఒక పిండి దీపారాధనలో మనము పూజ అనేది శనివారం నాడు చేసుకోవాలి. ఆ రోజు తులసిమాల కూడా కంపల్సరిగా మనం వెంకటేశ్వర స్వామికి పెట్టాలండి. తులసిమాల పెడితే తొందరగా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందంటండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే అంత ప్రీతనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఏడు ఒత్తులు వేసి ఒక పిండి దీపారాధనలో మనం చేసుకోవాలండి. రెండు ఒత్తులు ఒకటి, రెండు ఒత్తులు ఒకటి, అలా వేసుకొని పిండి దీపారాధన అనేది మనం చేసుకోవాలన్నమాట. తొందరగా మనకు ఆ కోరిక అనేది నెరవేరుతుందండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే అంత ఇష్టం. అది ఏడు ఒత్తులు వేసి మనము వెంకటేశ్వర స్వామికి దీపారాధన శనివారం నాడు తులసిమాల వేసి చేస్తే కూడా ఆ ఫలితం అనేది మీకు తొందరగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఏడు ఒత్తులు వేసి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోండి. నువ్వుల నూనె పోయండి, పోసి దీపారాధన అనేది చేయండి. చాలా మంచిదన్నమాట. మనకి ఏలినాటి శని అయినా, శనిదోషాలు ఉన్నా కానీ మనం అనుకున్న కార్యాలనేవి సిద్ధించం అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలండి. దీపారాధన చేసుకుందాం. చూశారు కదండి, ఇలా ఏడు ఒత్తులు వేసి పిండి దీపంలో మనం దీపారాధన అనేది చేసుకోవాలండి. చుసిగా చేయాలి ఈ పని. శనివారం నాడు కంపల్సరిగా వెంకటేశ్వర స్వామికి శనిదోషం పోయి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళడనమాట. వెంకటేశ్వర స్వామికి అంత ప్రీతికరం ఈ శవన ఒత్తుల పిండి దీపారాధన. ప్రతి ఒక్కరూ కూడా శుభ్రంగా స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ గదిని శుభ్రపరచుకొని వెంకటేశ్వర స్వామి పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చండి. లేకపోతే పూజా మందిరం ఎదురుగా పూజగదికి ఎదురుగా కింద ఒక పీట పెట్టి పీట మీద వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ప్రతిమను పెట్టుకొని తులసి మాల కానీ తులసి ఆకులు కానీ ఆ వెంకటేశ్వర స్వామికి పెట్టుకొని మనము దీపారాధన కుందులు, గంధము కుంకుమ పెట్టుకొని లక్ష్మీదేవి పటం పెట్టుకొని పిండి దీపారాధన పిండి దీపం పెట్టుకొని ఏడు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇలా చేస్తే ఏలిని నాటి శని బాధలు పోయి మీరు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. వెంకటేశ్వర స్వామి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళడనమాట. ప్రతి ఒక్కరూ కూడా శనివారం అండి రేపు, ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం నాడు కంపల్సరిగా ఈ పూజ అనేది చేసుకోండి. మనము సెవెన్ వీక్స్ పూజ చేసినప్పుడు శనివారం రెండు పిండి దీపాలనేవి మనం వెలిగిస్తామండి. కానీ శనిదోషం ఉన్నవాళ్ళు, శని ప్రభావం ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామికి ఒక్క పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన అనేది చేయాలి. ఏ శనివారం అయినా చేయొచ్చండి, లేకపోతే ప్రతి శనివారం కూడా మనం ఇలా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట.
ప్రతి ఒక్కరూ కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఈ దీపం మనం పెట్టుకున్నప్పుడు తులసిమాల కంపల్సరీగా వేసుకోవాలి. తులసిమాల దొరకని పక్షంలో తులసి ఆకులు కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే ఇష్టం. పసుపు వస్త్రాన్ని పరిచి కూడా ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అండి. పాలు, ఖర్జూరం, అరటిపండు నైవేద్యంగా పెట్టవచ్చండి. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి పటం కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి స్తుతి అనేది చదువుకొని కర్పూరాన్ని వెలిగించి మంగళహారతి అనేది కంపల్సరీగా పాడాలండి. శనివారం నాడు సుప్రభాతము గోవిందనామాలు చదువుకుంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఏది పెట్టినా పెట్టకపోయినా వెంకటేశ్వర స్వామికి తులసిమాల కంపల్సరీగా పెట్టుకోండి. తులసిమాల తొందర పెడితే ఆ వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం వల్ల తొందరగా ప్రత్యక్షం అవుతాడంట. వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే అంత ఇష్టం అండి. శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి తులసిమాల అనేది, ఏది ఉన్నా లేకపోయినా, పువ్వు ఉన్నా లేకపోయినా తులసిమాల అనేది కంపల్సరీగా పెట్టుకోండి. నేను ముందుగానే మీకు వీడియో చూపిస్తున్నానండి. రేపు శనివారం ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి శని దోషాలైనా పోవాలి అంటే వెంకటేశ్వర స్వామికి 7 ఒత్తులు వేసి పిండి దీపారాధన అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధన్యవాదాలు.